నేను మీ తమిళ పిల్ల. ఓకేనా? ఈరోజు అయితే కన్నా ఆలు ఎల్లిపాయ కారం అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆలుగడ్డలు కట్ చేసుకొని బాగా కడిగి ఒక బట్ట మీద ఆరేసుకోండి. తడి అనేది అస్సలు ఉండకూడదు. ఆ తర్వాత కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి పసుపు వేయండి. ఫస్ట్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసేసి మనము తడి లేకుండా ఆరబెట్టుకున్న ఆలుగడ్డల్ని వేసి ఒక హై ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా ఒక 5 మినిట్స్ చెయ్యదలకుండా కలిపామంటే ఉన్న నీరంతా కూడా ఎగిరిపోతుంది అనమాట. మీరు వేసిన వెంటనే సిమ్లో పెట్టేసి వదిలేసారంటే కన్నా అది అతుక్కపోతుంది. సో కాబట్టి ఆ తర్వాత సిమ్లో పెట్టి వదిలేయండి. అది మగ్గే లోపల ఎల్లిపాయ కారం చేద్దాము. ఎల్లిపాయ, ఉప్పు, కారం, కొబ్బరి పొడి వేసి బాగా మెత్తగా దంచేసుకుంటే ఎల్లిపాయ కారం అనేది రెడీ అయిపోతుంది. మీరు రోలు లేకుంటే కన్నా మిక్సీలో కూడా వేసుకోండి, నో ప్రాబ్లము. చూడండి, ఇప్పుడైతే కన్నా కొంచెం క్రిస్పీగా బ్రౌన్గా అయ్యింది కదా. ఇంకో ఇప్పుడైతే కన్నా మనము ఇంకొంచెం క్రిస్పీగా అయ్యాక మనము కొంచెం కరివేపాకు, ఆ తర్వాత ఎల్లిపాయ కారం ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పొడిని అయితే కన్నా వేసి సిమ్లో పెట్టుకొని వేయించండి. హైలో పెట్టుకున్నారంటే అంత మాడిపోతుంది, మాడి వాసన వస్తుంది. కాబట్టి సిమ్లోనే మొత్తం పూర్తి మంట సిమ్లోనే పెట్టుకొని బాగా వేయించినారంటే బాగా రోస్ట్గా అయిపోతుంది అనమాట. సూపర్ ఉంటుంది. సైడ్ డిష్గా కానీ, ఎప్పుడైనా సింపుల్గా కర్రీస్ లేవన్నప్పుడు చేసుకోవడానికి కానీ అన్నిటికీ బాగుంటుంది. చారన్నంతో, రసమన్నంతో ఇలా. ఇది వచ్చేసి కూడా రాయలసీమ డిష్, వన్ ఆఫ్ స్పెషల్ డిష్ అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.